కానీ నిన్న ఒక విషయం అడగాలి. నిజం చెప్తావా? దేని గురించి? చందు నువ్వు కలిసి తిరిగారుగా ఫ్రెండ్షిప్లో. అదే ఫ్రెండ్షిప్పే. తిరిగితే చందు నీతో ఎప్పుడన్నా మిస్బిహేవ్ చేశాడా? ఇప్పుడు ఆ విషయాలు అవసరమా? కాబట్టే అడుగుతున్నా, ప్లీజ్ చెప్పక్క. చందుకంత లేదే, వాడెప్పుడూ నాకేమిస్తా హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నా అని చూసేవాడు, కానీ అడ్వాంటేజ్ తీసుకోలేదు. హీఈస్ గుడ్. అయినా తన గురించి ఎందుకు? జస్ట్ క్యాజువల్గా అడిగానక్క. మొన్న అమ్మ ఫోన్లో రెండు చీరలు అడిగింది కదా, ఇస్తావా? తీసుకెళ్తాను. ఇస్తానుండు. క్లాసులకి డుమ్మా కొట్టావా ఏంటి? కాలేజ్ బదలక ముందే వెయిట్ చేస్తున్నావు? నీతో మాట్లాడాలి అనుకున్నా. నువ్వు ఇలా నిలబడ్డప్పుడే నీ నెక్స్ట్ డైలాగ్ ఇదేనని. అయినా నువ్వు మాట్లాడాలన్న ప్రతిసారి రైల్వే ట్రాక్, రైలు రావడం, అంత బిల్డప్ లేదు ఇక్కడ. చెప్పేది విను చందు. ఏం చెప్తావు? నీకు అలా మాట్లాడడం సిగ్గు అనిపించట్లా? ఎలా కనిపిస్తున్నాను? బుద్ధుండకర్లా? కడుపు రైస్ తింటున్నావు, గ్రాస్ తింటున్నావు అంటావు, లేదా అమాయకంగా ఫేస్ పెట్టి మీరు అడిగినవన్నీ పెళ్ళయ్యాకే అంటావు. అంతేగా మళ్ళీ దానికి సపరేట్ లొకేషను. అది కాదు చందు. అయితే ఇక్కడ చెప్తున్నా విను, రేపు నీ దగ్గరకు వస్తున్నా రెడీగా ఉండు. రేపు నీ దగ్గరికి వస్తున్నా రెడీగా ఉండు. నైన్టీ నైన్ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ లా నువ్వేం టెన్షన్ పడకు, తను రాదు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారా? వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి డిఫరెన్స్ తెలుసు కాబట్టి. నీలో నువ్వే మాట్లాడుకుంటా వెంటరా. రే మ్యాక్సిమం నిన్నే రమ్మంటదరా, మహా అయితే డాన్స్ చేయమంటా. నీకు డాన్స్ బాగానొచ్చుగా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ప్రతీది నీకు చెప్తారా? రే 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 రే, ఆడు చెప్పేది కూడా కరెక్టరా? రే అబ్బాయిలు టిష్యూ పేపర్లో వాడుకుని పడేసే అమ్మాయిలు ఉన్నారే తప్ప నువ్వే నా సర్వస్వం అనే అమ్మాయిలు ఈ కాలంలో ఎక్కడున్నారా? నువ్వు లైట్ తీసుకో, ఆ అమ్మాయి రాదు. అనుగాను వచ్చిందా? నీకోసం నేను కాకపోతే ఇంకెవరు వస్తారు బావా? ఏం బాడీ, ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ ఆపి వెళ్ళ. అతుక్కుందామని వస్తే వెళ్ళగొడతావు ఏంటి రాజా? ఇంకో క్షణం ఇక్కడ ఉన్నామంటే ఈ బ్యాట్ తో కూడా చంపేస్తా. ఈ బ్యాట్ తో చంపుతావా రాజా? చంపు రాజా, చంపు రాజా. అబ్బా హాయ్ గ్లౌజ్. ఇలా కాదు గానీ రాజా. టేను డ్రై చేశాడు. వీడికి ఇలా కాదు. రే ఇదేంటి, ఇలా వచ్చింది, రాదనుకున్నానే, ఇప్పుడు ఎలా? ఇది చూసిందా, మొత్తం టాంటం అయిపోతుంది. అందుకాదు అయినా బుద్ధుండకర్లా రమ్మనగానే చీర సింగారించుకొని వచ్చాడమేనా? ఇది చీర కాదు, లంగా ఉని ఏదో ఒకటి వచ్చాడమేనా? సిన్సియర్ అయితే ప్రూఫ్ చేసుకోమన్నావుగా, అందుకే వచ్చాను. ఏడ్సేవ్లే. సరే నేను వెళ్తాను. హే రాజా. హే హే.